హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే దోసకాయ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఇలాంటి కర్రీ కూడా చేస్తారా అని మీకు డౌట్ రావచ్చు, కానీ విలేజెస్లో ఎక్కువగా ఇలాంటి కర్రీని ప్రిపేర్ చేస్తారు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నా వీడియోస్ని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు మనము ఈ వీడియోను స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మందం పాటి తవాన్ పెట్టాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేయాలి. కరివేపాకును కూడా యాడ్ చేయండి. 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని కలపాలి. ఇప్పుడు శుభ్రం చేసిన 1/2 కేజీ చికెన్ని ఇందులో వేయండి. చికెన్ని కూడా కంప్లీట్గా ఆయిల్ పట్టే విధంగా కలిపిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి మరొకసారి కలపండి. ఇప్పుడు లిడ్ పెట్టి 10-12 మినిట్స్ వరకు ఉడికించండి. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేది మీరు చూడొచ్చు. స్టవ్ను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టకూడదు. ఆల్మోస్ట్ చికెన్ అనేది 70% కుక్ అయింది కాబట్టి ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కల్ని వేయండి. మీకు నచ్చితే స్కిన్ ఉంచండి, లేదంటే దోసకాయ పైన స్కిన్ తీసి కూడా వేసుకోవచ్చు. మరొకసారి కలిపి 5 మినిట్స్ అలాగే ఉడికించండి. ఇప్పుడు మన రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ని వేసి చికెన్ని కలపాలి. మరొక 6-7 మినిట్స్ వరకు ఇలాగే ఉడికించాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకవేళ అడుగు మాడినట్లయితే కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ షాజీరాను యాడ్ చేయండి. నేనైతే ఎటువంటి గరం మసాలాను యాడ్ చేయకుండా కేవలం షాజీరా మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే గరం మసాలాను కూడా యాడ్ చేయండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసి వీటన్నిటినీ కలిపి మరొక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ని ఉడికించాలి. ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయింది. ఇది విలేజెస్లో ఎక్కువగా చేస్తారు, రోటీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో చూసి నన్ను లైక్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కొత్తగా చూసినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు కర్రీ ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.